చెప్పటమే కాదు, ఆ రోజు దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి వనరులన్నింటినీ కూడా ప్రజలకు చెందేటట్టుగా మేము చేసి అందిస్తే, ఈరోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశమంతా కూడా ఈరోజు సంపదను కోల్పోయే, ప్రజలంతా కూడా వారి వారి ఆస్తులను కోల్పోయేటువంటి ప్రమాదంలో దేశం పడింది. ఈ దేశం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన మనమందరం నిలబడాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పిలిపించినటువంటి విధానం కూడా మనందరికీ తెలిసింది. ఆనాడు వారు మాట్లాడినప్పుడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్దగా స్పందించకపోయినప్పటికీ, తర్వాత వారు చెప్పినటువంటి అనేక విషయాలు ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతూ ఈ దేశమే కాదు బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా లోతుగా అధ్యయనం చేసి సిడెన్బర్గ్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ దేశ సంపదని అదానీ లాంటి వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా ప్రపంచానికే తెలియజేసేటట్టుగా వారి విచారణ బయటపెట్టారు. గతంలో ఒకసారి బయటపెట్టారు, ఇప్పుడు మరీ ఆశ్చర్యపడేటట్టుగా అసలు దేశ సంపదని జాగ్రత్తగా కాపాడవలసినటువంటి సెబీ లాంటి సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారే దీంట్లో కూడా ఉన్నారు అని వారు చెప్పినటువంటి విధానం ఈ దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్టుగా వారు కొన్ని విషయాలను బయటపెట్టారు. ఆనాటి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా గళమెత్తి వినిపిస్తూ వచ్చారు. వారు ప్రత్యేకంగా చెప్పారు కూడా, మేము చెప్పేదే మీరు చేయాలని లేదు, కానీ మేము చెప్పేది మాత్రం వాస్తవం. ఈ వాస్తవాన్ని బయటకు తీసుకొని రావటం కోసం మాతో పాటు అవసరమైతే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ, పార్లమెంటు సంబంధించినటువంటి అన్ని పార్టీలతో కలిపినటువంటి జేపీసీని నియమించి ఈ దేశ సంపదను కాపాడటం కోసం, ప్రజలను కాపాడటం కోసం మీరు ముందుకు రావాలి అని చెప్పి ఈ దేశ ప్రధానిని పార్లమెంట్లో నిలదీస్తే వారు తప్పించుకొని పోయినటువంటి వైనాన్ని కూడా ఈ దేశ ప్రజలంతా చూసి ఆశ్చర్యపోయారు. అందుకే ఈరోజు పార్లమెంట్లో ఈ దేశానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు స్పందించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు ఈ దేశ ప్రజల ఆస్తుల్ని, సంస్థల్ని కాపాడటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈరోజు పిలిపించింది. ప్రజల పక్షాన, రాష్ట్రాల పక్షాన, దేశం పక్షాన, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ సంపదను కాపాడే బాధ్యత మరొక్కసారి మనం అందరం భుజ స్కంధాలపై వేసుకొని ఈ దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి దేశం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని ఈడీ కార్యాలయాల ముందు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంతో పాటు ఈడీ కార్యాలయం ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా వారే ఉన్నారు. వారి నాయకత్వంలో ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్టీ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఏకోన్ముఖంతో ఈరోజు ఈడీ కార్యాలయం ముందు ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడంతో పాటు అదానీ దోపిడీ చేసినటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని తిరిగి భారతదేశానికి ప్రజలకే అందించేంతవరకు, జేపీసీ వేసేంతవరకు మనం పోరాటం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. దీంట్లో మీరంతా పాల్గొని దేశ సంపదను కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజల కోసం, దేశం కోసం రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చుంది ఇదేదో మన కోసమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు. ఈరోజు మనం అందరం ఇక్కడ రోడ్డు మీద ఈడీ కార్యాలయం ముందు కూర్చున్నది ఈ దేశం కోసం, దేశ ప్రజల ఆస్తుల్ని కాపాడటం కోసం. ఈ సంపదని ఎవరో కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టులు దోపిడీ చేస్తూ
ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల వ్యవస్థల్ని ప్రజలకు కాకుండా చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడటం కోసం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి నోబుల్ కార్యక్రమం, ఉన్నతమైన కార్యక్రమం కోసం ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముందుకొచ్చి పనిచేస్తున్నందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, దీనికోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సల్మాన్ ఖుర్షీద్ గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీమతి దీపా దాస్ మునిషి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో పాటు పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరం ఈ దేశ సంపదను కాపాడేంతవరకు ముందుండి నడుద్దామని చెప్పి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.